नमस्ते टीवी 72 न्यूज़ की स्वागत इक विवरालोकी वेळ्ळते सूर्यापेट जिल्ला मध्यराल मंडलम कोक्कडं ग्रामानिकि चेंदिन पालबिंदुल नागमणि व्यवसाय भूमि सर्वे नंबर 380/1 लो A3-15 लनु मुक्काल भूपाल रेड्डी चेयिंचुकुन्न तप्पुडु पौति पट्टानु रद्दु चेसि आग मेघाल मीद ఒక్క రోజులోనే ముందస్తు ప్రణాళికతో జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇచ్చిన సూర్యాపేట ఆర్టీఓను అరెస్ట్ చేయాలని 13వ రోజు యుద్ధంలో భాగంగా ప్రజావాణి పార్టీ అధ్యక్షుడు లింగడి వెంకటేశ్వర్లు మరియు నాయకులు కలెక్టరేట్ పక్కనే గుట్టలెక్కి నిరసన తెలిపారు తప్పుడు పౌతి పట్టాపై విచారణ నిర్వహించి బాధ్యులైన మద్దిరాల తహసీల్దార్ ఆర్డీఓలను అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నాడు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోకుండా ఉండడమే కాకుండా ప్రజావాణి పార్టీ ముద్రించిన న్యాయదీక్ష కరపత్రానికి వివరణ ఇవ్వకుండా కలెక్టర్ మౌనంగా ఉండటం తగదని రెండు జిల్లా కలెక్టర్ ఈ సంఘటనలో జోక్యం చేసుకొని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలని లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుట్టలు చెట్లు సాక్షిగా చెప్తున్నానని లింగడి తెలిపారు ఈ కార్యక్రమంలో లింగడి వెంకటేశ్వర్లు పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ తో పాటు పాల్గొన్న నాయకుల పేర్లు పాలపిందెల నాగమణి బ్రహ్మండ్లపల్లి మనోహర్ గుప్తా జటంగి రవిల తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ లింగడి వెంకటేశ్వర్లు సూర్యాపేట 13వ రోజు యుద్ధం ఈ రోజు 28/7/2022 గురువారం మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పరిధిలో ఉన్నటువంటి పాలబిందెల నాగమణి వ్యవసాయ భూమిని తప్పుడు పౌతి పట్టా చేసిన మద్దిరాల మండలం తహసీల్దార్ను తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆర్డీఓ సూర్యాపేటను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా యుద్ధాన్ని ప్రజావాణి పార్టీ స్టార్ట్ చేసి ఈ రోజు 13వ రోజు ఈ 13వ రోజు యుద్ధం కుడకుడ గుట్టలు చూడండి కుడకుడ గుట్టలల్లో మాయక నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం నడి బజార్లో నిరసన కార్యక్రమం చేయడానికి పోలీసు వారు అనుమతి ఇవ్వడం లేదు అందుకోసమనే 12 రోజులు కూడా వివిధ మండలాల్లో మా నిరసన కార్యక్రమాలు రకరకాలుగా చేశాం ఈ రోజు 13వ రోజు యుద్ధం ఈ 13వ రోజు యుద్ధంలో గుట్టలలో మాయక ఆవేదనను నిరసనను తెలియజేస్తున్నాం మిత్రులారా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పరిధిలో ఉన్నటువంటి పాలబిందెల నాగమణి మహిళా రైతు పేద రైతు ఆమె 2020 సంవత్సరంలో 380/1 సర్వే నంబర్లో 3 ఎకరాల 15 గుంటల వ్యాపార భూమి కొనుక్కొని వ్యాపారం చేసుకుంటూ 22 సంవత్సరాల నుంచి జీవిస్తుంది ఆమె యొక్క భూమి కాజేయాలని ఎప్పుడో సచ్చిపోయినటువంటి ముక్కాల ప్రతాప రెడ్డి యొక్క దత్తత కొడుకు ముక్కాల భూపాల రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్ చేయడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు డిఆర్ హేమరాజ సింగ్ తెలిపారు దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన కొండ రాజమణి గత 2 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది రాజమణిని డాక్టర్ హేమరాజ సింగ్ ఆమెను పరీక్షించి అన్ని వైద్య పరీక్షలు చేసి కడుపులో ఓవరియన్ మాస్ గడ్డ ఉంది అని నిర్ధారణ చేసి ఈ రోజు డాక్టర్ హేమరాజ సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ నారాయణ మరియు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది స్టాఫ్ నర్సులు రేణుక ధన జాన్సీ సమక్షం రాజమణి కడుపుల నుండి 8 కిలోల ఓవరియన్ మాస్ గడ్డను తొలగించడం జరిగింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం కింద చేయడం జరిగింది అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు పేషెంట్ ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు ఇంత పెద్ద ఆపరేషన్ చేసిన వైద్యులకు సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు లచ్చపేట గ్రామానికి చెందిన కొండ రాజమణి 45 సంవత్సరాలు వారం క్రితం మన దగ్గరికి రావడం జరిగింది ఓవరియన్ మాస్ గా డయాగ్నోస్ చేసినాము అన్ని టెస్ట్లు అయిన తర్వాత ఈ రోజు మనం ఆపరేషన్ చేసి దాదాపు 8 కిలోల వెయిట్ ఉన్నటువంటి ఓవరియన్ మాస్ తీయడం జరిగింది పేషెంట్ పోస్ట్ ఆప్ స్టేబుల్గా ఉన్నది అంత మంచిగా అవుతున్నది కాబట్టి ఇటువంటి ఆరోగ్యశ్రీ అవకాశాన్ని అందరూ వినియోగించాలి వరద ముంపు ప్రాంత ప్రజలను పరామర్శించడానికి భద్రాచలం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం రాములవారిని దర్శించుకున్నారు ఆలయ ఈవో శివాజీ అర్చకులు ఆయనకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన కరకట్టని పరిశీలించి భద్రాచలం పట్టణంలో ముంపుకు గురైన పలు కాలనీలను సందర్శించి తిరిగి ఆంధ్రాలో విలీనం చేసిన ముంపు మండలాలను సందర్శించడానికి వెళ్లారు ప్రజాంతో ప్రణయతే
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మూలకలూరు గ్రామం విజయలక్ష్మి టౌన్షిప్ నందు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా చుండి మరియకుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి అపార్ట్మెంట్ పై నుండి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మృతుని వయసు 23 సంవత్సరాలు. ఉదయం 10 గంటల సమయంలో బిల్డింగ్ పై నుండి కిందపడి చనిపోతే అపార్ట్మెంట్ యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. తక్షణమే స్పందించి మృతుడికి తగిన న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మీరయ్య మరియు ప్రజా సంఘాలు హెచ్చరించారు. బాపట్ల డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి పొట్టకూటి కోసం మా ఎస్సీ మాదిక కులానికి చెందిన వాళ్ళు 20 కుటుంబాలు పల్నాడు జిల్లా నర్సాపేట మండలం ములకలూరు గ్రామంలో ఈ అపార్ట్మెంట్ దగ్గర పనిచేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పరంజలు కరెక్ట్గా లేవని ఈ కూలీలు ఎంతమంది ఎంత మాట చెప్పినా ఇక్కడ మేస్త్రి కానీ బిల్డింగ్ ఓనర్ కానీ ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. బిల్డింగ్ ఓనర్ గారు అడిగితే మేస్త్రి మీద చెప్పటం, మేస్త్రి గారు చెప్తే ఆయన మీద చెప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ప్రమాదవశాత్తు మరే బాబు అనే వ్యక్తి మా ఎస్సీ మాది కులానికి సంబంధించిన వ్యక్తి పైన నుంచి పడిపోయి చనిపోవడం జరిగింది. 10 గంటలకి బిల్డింగ్ పేద నుంచి పడి చనిపోతే ఇప్పుడు 2-3 గంటలకు ఆవస్తున్నా కానీ ఇంతవరకు బిల్డింగ్ సంబంధించిన ఓనర్ కానీ ఈ మేస్త్రి కానీ ఇలా చేత పనిచేసే మేస్త్రి కానీ ఇంతవరకు ఎవరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలు లేవు. ఆ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు కూడా ఎవరో లేరు. వాళ్ళ శవాన్ని ఇక్కడ పెట్టుకుని దిక్కు దిశ చోటలో ఇక్కడే పెట్టుకుని బిల్డింగ్ కింద ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇది ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న నాదులు లేరు. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ఎస్ మా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ టీఎం రమేష్ మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాదిగ ఆదేశాలు జారీ చేసిన కారణంగా ఈ పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మేము మా కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే మేము వచ్చి ఈ కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తుంటేనే పోలీసు వారు అక్కడ ఉన్నారు. దానిలో భాగంగా ఈ బిల్డింగ్కి సంబంధించిన మేస్తురులు ఇంకా కొంతమంది ప్రముఖులు ఆడ ఎంట్రన్స్లో ఉండి నవ్వుకుంటా జరుగుతుంది. వాళ్ళని చూసుకుంటా కూడా నేను వచ్చి చైన్ స్నాచింగ్ దోపిడీలకు పాల్పడుతున్న దొంగను నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడు పాల్పడిన వివిధ దొంగతనాల వివరాలను ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్, నరసరావుపేట వంటం, నాతెండ్ల, రొంపిచర్ల మరియు నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు గత 6 నెలల కాలంలో వయసు పైబడిన ముసలివారు మరియు ఒంటరిగా ఉన్న మహిళల యొక్క మెడలో ఉన్న బంగారపు చైన్లను దొంగలిస్తున్న దొంగను గుర్తించి నరసరావుపేట రూరల్ సీఐ బి భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలోని ఎస్ఐలు బాలనాగిరెడ్డి, హాజరత్తయ్య మరియు సిబ్బంది నిన్న సాయంత్రం 4 గంటలకు నరసరావుపేట మండలంలోని కేశానపల్లి పంచాయతీ ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను పాల్పడిన దొంగతనాల గురించి పోలీసు వారి వద్ద ఒప్పుకోవడం జరిగిందన్నారు. అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు, బంగారం 210 గ్రాములు రికవరీ చేయడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాలో ఉందండి. ప్రస్తుతానికి ఇతను నరసరావుపేటలో మేనేజ్ చేసుకుని డిస్కనెక్ట్ అయిపోతాడు వాళ్ళ భార్యతో. ఇక్కడే ఒక రూమ్ సపరేట్గా తీసుకొని నరసరావుపేటలోనే ఇతను ప్రవృత్తి ఏంటంటే టూ వీలర్ పైన తిరుగుతూ ఉంటాడు. తిరిగేటప్పుడు ఎవరైనా ఒంటరిగా లేడీస్, పెద్దవాళ్ళు బంగారు చేయితో మెడలో కనపడితే వాళ్ళని ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత వాళ్ళను రిలేషన్షిప్తో పిలుస్తాడు. అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త ఇట్లా పిలిచి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ కుమార్తె కుమార్తెలో ఉంటే వాళ్ళకు తెలుసుకున్నట్లు చేసుకొని వాళ్ళని ఎక్కడన్నా చిన్న పనులు ఉంటే వాళ్ళకి అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తాడు ఇతను. టూ వీలర్ లిఫ్ట్ ఇచ్చే క్రమంలో ఇతను చైన్ లాగేసుకొని వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి కేసులు మన ఏరియాలో 8 కేసులు రిపోర్ట్ అయ్యాయి. నరసరావుపేట రూరల్లో 4, నరసరావుపేట వన్ టౌన్లో 2, నాదెండలో కేసులన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా పైన 8 కేసులు. అట్లే పిడుగురాళ్ళలో 3 కేసులు ఉన్నాయి. మాటూరులో 1 కేసు, అద్దంకిలో 1 కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది. ఇతని పైన మనం కంపల్సరిగా వాచ్ అవసరం. ఇతను 30 సంవత్సరాలే ఉన్నాయి. ఇతను ఫ్యూచర్లో కూడా ఎపిసోడ్ చేయడానికి అవకాశం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు డిపో గ్యారేజ్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం డీఎంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి తులసిరావు మాట్లాడుతూ డిపోలో పనిచేసే శ్రామిక్ సరికొండ అర్జున్ పాము కాటుకు గురై నేటికి సుమారు 20 రోజులు కావస్తున్నా నేటికి ఆ కార్మికుడిని కాంట్రాక్టర్ ఆదుకోలేదని పరామర్శించలేదన్నారు. అలాగే సూపర్వైజర్స్ వేధింపులు అరికట్టాలని, ఈఎస్ఐ అమలు చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డిపో గౌరవ అధ్యక్షులు అడిగర్ల రాజు, యూనియన్ నాయకులు ఎస్ మోహన్, దొరబాబు, ప్రసాద్, గంగారావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. కార్మికులపై వేధింపులు అరికట్టాలి, అదనపు భారం వేధింపులు అరికట్టాలి, అదనపు భారం వేధింపులు అరికట్టాలి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని, సంక్షేమం అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షం వీధుల్లోనూ రాజకీయ లబ్ధికి ప్రయత్నాలు చేస్తున్నారని విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు దుయ్యబట్టారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం దురదృష్టకరమని, ప్రజాదరణ చూసి ఓర్వలేక కుటిల రాజకీయాలు, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఒక్కడికే బాధగా ఉందని విమర్శించారు. నిన్న సంతకవిటి మండలం కొండగూడెం సచివాలయ పరిధిలో కృష్ణం వలస గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అక్కడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహన్ రావు, స్థానిక నాయకులు గండ్రెడ్డి కేసరి, సర్పంచులు డోలా తిరుపతిరావు, రాఘోలు రమేష్ నాయుడు, మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారులు, సంతకవిటి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల పరిధిలోని అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల మన్యపురట్ల గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీటిని త్రాగాలని గునుపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సురేష్ కుమార్ సూచించారు. మండలంలో గల మన్యపురట్ల గ్రామంలో ఉన్నటువంటి రామాలయం వద్ద గునుపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల్లో భాగంగా విషజ్వరాలు ఉన్నవారికి చూడటం జరిగిందని, వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇంకా ఏమైనా మేజర్ సమస్యలు ఉంటే గునుపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే మరింత వైద్య సదుపాయం కల్పిస్తామని ఆయన అన్నారు. జ్వరాలు వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చి చూపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గునుపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాపునేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం మొదలైంది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లంగర్ వేసిన బోట్లను, వలలను తగలబెట్టారు. దీనితో విశాఖలో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అని మత్స్యకార గ్రామాలు ఆందోళనకు చెందుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గంపై మరో వర్గం దాడులకు దిగేలా మత్స్యకార ప్రాంతాలు ఆందోళనకరంగా మారాయి. ఒక వర్గం వలలను తగలబెట్టిన మరో వర్గం మత్స్యకారులపై ఏ సమయంలో ఎవరిపై ఎవరు దాడులు చేసుకుంటారో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల్లో తీరం వెంబడి భారీగా పోలీసులను మోహరించారు. బాపట్ల జిల్లా పర్చూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంటిలోకి దొంగలు ప్రవేశించి ఇంటి యజమాని సుబ్బారావు, కనకదుర్గ దంపతులను చీరతో కాళ్లు చేతులు కట్టివేసి కత్తులతో బెదిరించి బీరువాలోని 14 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, సెల్ ఫోన్స్, 30,000 నగదును అపహరించుకుపోయారు. దీంతో ఇంటి యజమాని పర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి నిందితుల వేలి ముద్రలను సేకరించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సకాలంలో నిందితులను గుర్తించి పట్టుకుంటామని మాటూరు సిఐ ఆంజనేయ రెడ్డి మీడియాకు తెలిపారు. కత్తులు చూపించారు, రోడ్డు మీద గుడ్లు బెడ్ మీద పడేసారు. బెడ్ మీద పడేసేసి కాళ్ళు పట్టుకున్నారు ఒకళ్ళు, ఇద్దరు కాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు, ఇద్దరే కత్తులు పట్టుకున్నారు. కాళ్ళు కట్టేసి గొడుగు నాచారు. మా మిస్ చీర పెట్టి కట్టేసారు ఇద్దరిని కట్టేసి కండవాలు పెట్టి కొన్ని చేతులు కట్టేశారు.
బంగారం ఉండి మొత్తం ఎవరి తలాపిని వాళ్ళకి తీసేసుకున్నారు. తీరువ తాళాలు, 20 డాక్యుమెంట్స్, 2 సెల్ ఫోన్లు, 2 వస్తువులు, తీరువ తాళాలు అన్నీ అడిగారు. చెప్పిన వాటిని ఇచ్చేసారు. మళ్ళీ ఫోన్ నెంబరు అడిగారు. పిన్ నెంబర్ అడిగితే నాకు తెలియదు, చెప్పడం తెలియదు అని చెప్తే తెలియకుండా నీకు అడ్మింటింగ్ చేస్తున్నాను అంటే ఏలు పెట్టాను, ఫింగర్ ప్రింట్ ఏలు పెట్టాను, అది ఓపెన్ అయింది. తర్వాత ఏం జరిగింది, బ్యాంక్ అకౌంట్ ఇంట్లో డబ్బులు 35,000 డబ్బులు ఉండే, 14-15 చెవులు ఒకటి బంగారం, 5 కిలో సుమారు వెండి వస్తుంది, విలువైన డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ ఒకటి ఉండాలి, మొబైల్ పాస్పోర్ట్ ఉండాలి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి. అన్ని సంతులు మొత్తం గొల్లేసారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఏమన్నా మిస్ అయితే మనం నేను చెప్పలేదు. ఎంతసేపు ఉన్నారు ఇంట్లో? అంతా 30 గంటలు జరిగిపోయింది. కుటుంబం నుంచి 3-10 నుంచి 4 ఇంట్లో పోయినాయి. ఇదిగోండి ఎంతో జరిగింది, ఇది లాక్కుంటే. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 72 న్యూస్.